హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ ఆడవాళ్ళకి తరచుగా వచ్చే మెయిన్ కంప్లైంట్ తెల్లబట్టడం సో గైనకాలజిస్ట్ దగ్గరికి ఒక పది మంది లేడీస్ సంప్రదించడానికి వస్తే దాంట్లో కనీసం ఒక తెల్లబట్ట తెల్లబట్టం అనే కంప్లైంట్తో వస్తూ ఉంటారు సో ఈ తెల్లబట్ట అనేది ఎందుకు అవుతుంది తెల్లబట్ట ఉన్నవాళ్ళకి చాలా ప్రమాదకరమైన రీజన్స్ ఉంటాయా వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అసలు ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా అనే దాని గురించి తెలుసుకుందాం సో తెల్ల బట్ట అనేది మనకు బేసికలీ కొంతమందికి నా నార్మల్గా కూడా వస్తూ ఉంటుంది సో ఆడవాళ్ళకి ప్రతీ నెల అండం పెరిగి విడుదలయ్యి ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ముట్టాగిపోతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ పీరియడ్ వస్తుంది సో ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది అండ్ ఈ సైకిల్లో కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి గర్భసంచి ముఖ ద్వారంలో కొన్ని సెక్రిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ సెక్రేషన్సే మనకి తెల్లబట్ట కింద కనిపిస్తూ ఉంటుంది సో ఆడవాళ్ళకి గర్భసంచి ఉండి మెన్సెస్ అనేవి యాక్టివ్గా కాలం ఈ తెల్లబట్ట అనేది అవ్వడం అనేది సహజంగా కూడా జరుగుతూనే ఉంటుంది సో ఈ తెల్లబట్ట ఎక్కువ శాతం మనం ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఓవిలేషన్ టైంలో అండ్ మెన్సెస్కి జస్ట్ ముందు సో ప్రీ మెన్స్ట్రల్ అని అంటాము ఇది కామన్గా చూస్తూ ఉంటాం సో ఇది మనకి ప్రమాదకరమైతే కాదు ఇది అందరికీ అవుతుంది కొ యూజువలీ ఈ తెల్లబట్ట అనేది చాలా తక్కువగా ఉంటుంది దానికి అది కొంచెం ట్రాన్స్పరెంట్గా కొంచెం ఎగ్ వైట్ లాగా అట్లా అవుతుంది అండ్ బంక బంక లాగా ఉంటుంది మెయిన్ దీన్ని మరి ప్రాబ్లం కాదు అని మనం డిఫరెన్షియేట్ చేయడానికి పాయింట్స్ ఏంటంటే ఒకటి వాసన ఉండదు రెండోది దురద ఉండదు కలర్ అనేది మారదు అంటే యెల్లోష్గా గ్రీనిష్గా అట్లా మారితే మనకి అది మనకి ప్రాబ్లమాటిక్ అని మనం గుర్తు చే గుర్తించుకొని మనం డాక్టర్ని సంప్రదించాలి సో మన తెల్లబట్ట కనుక ఎక్కువగా అవుతుంది పెరుగు పెరుగులాగా అవుతుంది లేదా యల్లోయిష్గా లేకపోతే గ్రీనిష్గా అవుతుంది లేదా బాగా దురదగా ఉంటుంది మంటగా ఉంటుంది హస్బెండ్ వైఫ్ కలిసినా మంటగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్స్కి సూచనలు సో ఇలాంటి తెల్లబట్టని మనం అసలు ఏమాత్రం ఇగ్నోర్ చేయకూడదు సో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే యూజువల్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము ఇది మోస్ట్ కామన్ అనమాట సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించాలి లోపల పరీక్ష చేపించుకోవాలి ఎటువంటి ఇన్ఫెక్షన్ తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ కూడా యూజువల్గా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిపి తీసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది వైఫ్ మాత్రమే ట్రీట్మెంట్ తీసుకొని హస్బెండ్కి మనం మెడిసిన్ ఇవ్వకపోతే మళ్ళీ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మళ్ళీ వైఫ్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఆ సైకిల్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇద్దరికి కలిపి ట్రీట్మెంట్ ఇస్తాము కొన్ని రోజులు కాండం వాడమంటాము అండ్ యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్కి మనకి క్యూర్ అనేది అవుతుంది కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భసంచిలో లైనింగ్ డ్యామేజ్ అవ్వచ్చు మనకి ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మనకు సంతానలేమి సమస్యలకి దారితీస్తూ ఉంటుంది సో తెల్లబట్ట ఉన్నప్పుడు ఎస్పెషలీ నేను ఇందాక చెప్పినట్టుగా కలర్ మారినా మనకు వాసన వచ్చినా దురదగా ఉన్నా ఖచ్చితంగా మీరు చూపించుకొని ఎటువంటి ఇన్ఫెక్షన్ మీరు డయాగ్నోస్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది కొంతమందికి తెల్ల బట్టలో కొంచెం రక్తం కూడా కనిపిస్తూ ఉంటుంది సో బ్లడ్ డిష్ వైట్ డిశ్చార్జ్ అని అంటాము సో ఇది ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి చూపించుకోవాలి బ్లడ్తో మిక్స్ అయిన తెల్లబట్ట యూజువల్గా ఒక్కొక్కసారి క్యాన్సర్కి కూడా ఒక లక్షణం లాగా మనం తెలుసుకోవచ్చు సో ఇలాంటి సం సిమ్టమ్ని అసలు ఇగ్నోర్ చేయకూడదు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి ప్యాప్స్మియర్ లాంటిది ఏమన్నా తీపిచ్చుకోవాలి అండ్ ఏమన్నా ఉంటే మనం ఎర్లియెస్ట్ స్టేజ్లోనే మనం డయాగ్నోస్ చేయగలిగితే డెఫినెట్లీ అది క్యూరబుల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లోనే ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ